డాక్టర్ గారు వాటర్ తాగితే ఇలాంటి సమస్యలు రావు అంటారు, అది నిజమేనా? బేసిక్గా మనకేంటంటే కిడ్నీ అనేది త్రీ అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తుంది. మనం కిడ్నీ స్టోన్ పర్స్పెక్టివ్లో చూసుకున్నప్పుడు మనకు త్రీ ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కిడ్నీ ఏం చేస్తుందంటే మనకు మన బాడీ ఫ్లూయిడ్ని రెగ్యులేట్ చేస్తుంది. సో మన బాడీలో ఎంత ఫ్లూయిడ్ కావాలో అంతే పెడుతుంది. ఇంకోటి ఏంటంటే బాడీలో ఉన్న సాల్ట్స్ అంటే ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఇదే కాకుండా పిహెచ్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో వేరే ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఫ్రమ్ స్టోన్ పర్స్పెక్టివ్ ఈ త్రీ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే దీంట్లో ఏది జరిగినా అంటే వాటర్ తక్కువైనా లేకపోతే సాల్ట్స్ ఎక్కువైనా లేకపోతే పిహెచ్ చేంజ్ అయినా మనకు కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అయితే, మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఎస్, ఎప్పుడైతే మనం వాటర్ తక్కువ తింటాము తక్కువ తీసుకుంటాము యూరిన్ అవుట్పుట్ అనేది తక్కువ ఉంటుందో, సో ఏంటంటే యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అయిపోతుంది, దాంట్లో సాల్ట్స్ అనేవి కాన్సన్ట్రేట్ అయిపోతాయి. ఎప్పుడైతే సాల్ట్స్ కాన్సన్ట్రేట్ అయిపోతాయి అవి ప్రిసిపిటేట్ అవుతాయి, ప్రిసిపిటేట్ అయిన తర్వాత క్రిస్టలైజ్ అవుతాయి. సో చిన్న క్రిస్టల్ ఫామ్ అయినా ఎప్పుడైతే మనము ఈ సూపర్ సాచురేషన్ అంటాం అనమాట, ఎప్పుడైతే దీంట్లో ఈ మినరల్స్ అనేవి ఎక్కువైపోతాయి సూపర్ సాచురేటెడ్ స్టేట్లో ఉంటే, సో మినరల్ ఆ చిన్న మినరల్ అనేది ఎక్కువ సైజ్ ఫామ్ అయి స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి.